ప్రైజ్ ది లార్డ్ మందరికి దేవుని నామమును వందనలందరి బోనరా వీరోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవిత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి ఆయన రక్తము వలన మనకు విమోచనము ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7 ప్రియమైన బిడ్డలారా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట ఆయన రక్తం వలనే మనకు విమోచన కలుగుతుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు అయితే ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా ఏసయ్య రక్తం లేకుండా మనకు పాపం నుండి విమోచన లేదు ఏసయ్య రక్తం లేకుండా సాతాను నుండి మనకు విడుదల లేదు కానీ ఈ రోజు చాలా మంది అనుకునేది ఏంటంటే ఏసయ్యతో మాకేం పనుందిలే ఏసయ్యని ఎందుకు నమ్ముకోవాలి ఏసయ్యని ఎందుకు స్వీకరించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకవేళ నీవు కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నావా అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా రక్తము వలన మాత్రమే నీకు విమోచన కలుగుతుంది నిజమే కదా ఏసయ్య నీ కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కాచి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి ఆయన విమోచన కలిగించాడు చాలామంది ఈరోజు పాపం పోవాలంటే కోళ్ళు కోసేస్తూ ఉన్నారు మేకల్ని జంతువుల్ని అనేకమైన బలులు ఇస్తూ ఉన్నారు ఆఖరికి మనుషులు నరబలిని కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇవి అన్నీ కూడా విడుదల మనకు కలగవు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పరిశుద్ధుని రక్తం అవసరం కనుక పరిశుద్ధుడైన ఏసయ్య నీ కోసం నా కోసం మరణించి మన పాప ప్రచాలన కలిగించాడు గనక ఏసయ్య కిందకి ఎవరైతే వస్తారో అనగా ఏసయ్య పాదాల దగ్గరికి ఎవరైతే వస్తారో వారి పాపం పూర్తిగా తొలగిపోయి ఏసయ్య రాధ్యంలో చేరే అవకాశం ఉంది గనక దయతో ఇకనైనా మంచి మారు మనసు కలిగి ప్రభువా నన్ను క్షమించు నీ రక్తం కిందకి వస్తున్నాను ప్రభువా నీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభువా నన్ను విమోచించినందుకు వందనం ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి దేవుడు తప్పకనికి మేలు చేస్తాడు మీ అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎప్పుడు ఈ గుడ్ ఫ్రైడే మీకు ఫలిస్తుంది అంటే ఎవరైతే ఏసే రక్తం కిందకి వస్తారో వారి జీవితంలో మాత్రమే గుడ్ ఫ్రైడే ఇది మంచి శుక్రవారంగా ఉంటుంది మంచిది మీరందరూ కూడా ఈ శుభ శుక్రవారం రోజున మీ అందరికీ శుభాలు కలగాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రాధాన్యమైన శుభమేమనగా మీ పాపం తొలగిపోవడమే మంచిది ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రం నైనా నిజమే మా పాపాన్ని నైనా తొలగించడానికి లోకానికి వచ్చారు మా కొరకు నాయన కలవరిలో రక్తం కాచారు మా కొరకు మరణించిన వారు ఎవరున్నారా అని మేము చూస్తే ప్రభువా మీరు తప్ప మాకెవరు కనిపించట్లేదు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు మా అందరికీ మరొక అవకాశం మీరు ఇచ్చారు అయ్యా నీ రక్తం కిందికి వస్తే అయ్యా నీ పాదాల దగ్గరకు రాగలిగితే ప్రభువా మమ్మల్ని క్షమించి ముందుకు నడిపించగలిగిన దేవుడు నీవు అయ్యా మా పాపం లోపుకొని అయ్యా నీ సన్నిధిలో విడిచిపెట్టి నీ రక్త ప్రోక్షణ కిందకి మేము రావడానికి సహాయము దయచేయండి మీరే మా రక్షకుడని అయ్యా హృదయపూర్వకంగా స్వీకరించి ముందు కొనసాగుటకు సహాయము దయచేయండి అలాంటి కృప మాకు దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రదించమని కృపాకనికరం చేత నింపమని ఏసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియమైనవారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కనున్న బెల్ బటన్ని తప్పక మీరు క్లిక్ చేయండి. ప్రియమైనవారా ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైనవారా ఈ పరిచర్య ద్వారా అనేకులకు పేదలకు అనాథులకు విధవరాలకు సహాయం చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పొందాలన్న ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక ఆశీర్వదించునుగాక. Amen. God bless you.